కర్ణాటకలో కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అంటే ఒకేసారి రాష్ట్రాలకు కేంద్రానికి అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చర్చ జరుగుతూ ఉంది. ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక విశ్లేషణ కూడా ఉంది. ఇది అది అవకాశం ఉందా? ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలతోటి మొత్తం దేశమంతా చేంజ్ అయ్యే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే ఈ సంక్షేమ పథకం అంటే మనకి ఇవాళ మొత్తం కేంద్రంలో కానివ్వండి రాష్ట్రాల్లో కానివ్వండి 5 సంవత్సరాల్లో ఎన్నికవాలని చెప్పి ప్రజల్లో మంచిన తీర్పు అన్నాడు. సరే, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొంచెం ముందు వస్తుంది, తర్వాత ఎన్నిక వెళ్తుంది. అదేంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో డిసెంబర్ జనవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఈ యొక్క ఎలక్షన్స్ అంటే ఈ యొక్క ఇక్కడ ఎన్నికల ఫలితాలతోటి కంప్లీట్గా చేంజ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ సిలర మొత్తం చేంజ్ అవుతుందని సీన్ లేదు ఇవాళ. కానీ ఒకటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఆలోచన మాత్రం ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కాదు. ఇప్పటి నుంచో 1970s నుంచి ఇప్పటిదాకా 1991లో కూడా ట్రై చేసినారు. ఎందుకంటే ఒకటే ఎలక్షన్స్ కనుక్కుంటే బాగుంటుంది అన్నమాట ఎక్కడైనా కూడా. ఇప్పుడు మనకు కర్ణాటకలో ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్ 11 నెలల లోపల ఒకవేళ కనుక ఇది ఉందంటే మళ్ళీ ఎలక్షన్స్ అన్నాడు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్. అంటే ఒక సంవత్సరం మొత్తం ఎలక్షన్ ఇయరింగ్ పోతుంటే అక్కడ ప్రజలకు కానివ్వండి, తర్వాత అక్కడ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత ఈ యొక్క సంక్షేమ పథకాలను కనుక తీసుకురావాలంటే మనకు కేవలం 4 సంవత్సరాలే ఉంటుంది అన్నట్టు. 4 సంవత్సరాలు ఒకవేళ కనుక హంగ వచ్చింది అనుకోండి, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అటువంటి ఆలోచన అయితే ఏం లేదు ఇప్పటి వరకు. కానీ వచ్చే ఎన్నికల్లో అంటే 2024 వరకు ఇది చేసే ఒక పరిస్థితి మాత్రం కంపల్సరీ ఉంది అన్నట్టు. అంటే అట్లా చేస్తే ఏంటంటే మనకు ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉంటుంటుంది. ఎట్లా అంటే మనకు ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోతే ఎలక్షన్ ఖర్చు, ఇప్పుడు ఇదే ఖర్చు ఇవాళ కర్ణాటకలో మనకు ఎలక్షన్స్, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం, తర్వాత ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం, ఇవన్నీ చూస్తే కొన్ని వందల కోట్లు అవుతుంది అన్నట్టు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్కు మళ్ళీ సేమ్ ఇట్లే మళ్ళీ ఇంకొక 100 crores అవుతున్నట్టు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ అవుతుంది. అటువంటి చేయాలని చెప్పి అది దేశ ప్రయాణాల కోసం అది అన్ని పార్టీలు ఒప్పుకొని అన్ని పార్టీలు కూడా నిజంగా కనుక మనం ఏంటంటే ఒకవేళ ఏంటంటే పార్టీల పద్ధతి కనుక పక్కన పెడితే, పార్టీల ప్రయోజనాలు నిజంగా పక్కన పెడితే, అన్ని పార్టీలు కనుక నిజంగా వస్తే అది దేశం కోసం అదే డబ్బు ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలకు మనం మొత్తం ఉపయోగించే పరిస్థితి వస్తుందను. అటువంటి రావాలి. ఇప్పుడు కాకుండా కూడా ఇంకొక 5 ఏళ్ళ తర్వాత సంవత్సరంలో కూడా తప్పకుండా అసెంబ్లీకి పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు భారము తగ్గుతుంది, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఆ సమయంలో అంటే ఎన్నికల సమయంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఆ కాలంలో కొంత వెనుకబడేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే ఒకేసారి అయిపోతుంది, ఒక 5 ఇయర్స్ టెన్యూర్ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇవాళ మొత్తం కర్ణాటకలో ఇవాళ ఒక్కొక్క ఎలక్షన్ క్యాండిడేట్ అంటే ఒక్కొక్క మొత్తం క్యాండిడేట్ అన్ని పార్టీలకు సంబంధించిన ఎంత టైం వేస్ట్ అంటే ఎంత టైం పోతుంది అక్కడ. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి 6 నెలల నుంచి వాళ్ళు నమ్మ ఫస్ట్ మాకు టికెట్ వస్తుందో రాదో, టికెట్ వచ్చిన తర్వాత ఎంత డబ్బులు అవుతుందో, టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కనుక చూస్తుంటే మ్యాన్ అవర్స్ అంటే ఒక కార్యకర్తల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మన మొత్తం మ్యాన్ అవర్స్ అంటే వాళ్ళ ఎఫిషియన్సీ మొత్తం ఈ యొక్క ఎన్నికల మీద పోతుంది అన్నట్టు. అటువంటి కూడా మనం నిజంగా గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఆ టైము, అమౌంటు, మనీ, ఎనర్జీ ఇవన్నీ కనుక ఒకటే ఎలక్షన్లో పెట్టినారనుకోండి, ఒక 30 డేస్లో మొత్తం పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మన అసెంబ్లీ ఎలక్షన్స్ పెడితే దేశ శ్రేయస్సు కోసం మంచిది. పార్టీలో కూడా ఇవాళ పార్టీలు ఎట్లున్నారంటే ఇవాళ మేము మొన్న కర్ణాటకకి వెళ్తే మాకు కరెక్ట్ 24 రోజులు మనకు ఈ యొక్క అంటే ఎలక్షన్ నామినేషన్ 24 ఏప్రిల్ మొత్తం ఆఖరి రోజు, May 12 అంటే కరెక్ట్గా 18 రోజులు ఉంది అన్నట్టు. ఇంతకుముందు ఒక 24 డేస్ ఉండే, ఇవాళ ఓన్లీ 18 డేస్ అయింది. ఇంకా ఏమంటుంది తెలుసా అక్కడ, మాకు 18 రోజులు ఉంటే బాగుంటుంది అన్నట్టు. 18 రోజుల్లో ఏమైనా తాడో పేడో తెలుసుకొని బయటపడదామని చెప్పి అది అంటే అన్ని పార్టీలకు. ఎందుకంటే ఏ పార్టీ వల్ల మన ఎలక్షన్ కనుక చూస్తే అంటే చాలా డబ్బుతో దాన్ని ఎన్నికల ప్రక్రియ మీద స్పెండ్ చేయడం అంటే నామినేషన్ నుంచి మొదలుకుంటే విత్రాయాలు, ప్రచారము, పోలింగు, రిజల్ట్ ఇదంతా వచ్చేటప్పటికి దాదాపు ఒక నెల రోజులు సమయం అవుతుంది. అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అక్కడ కార్యకర్తలకు, వాళ్ళకి భోజనాలకు, అవసరాలకు, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత మీడియా ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు అన్నిటికీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా అంటే ఎన్నికల ఖర్చు ఎట్లా అయిపోయిందంటే ఇవాళ చాలా హెవీ అయిపోతుంది అన్నట్టు. దీంతో ఏమవుతుంది, కరప్షన్ దానికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే పార్టీ ఫండ్స్ అని చెప్తారు,
ఇవన్నీ ఒకదానితో ఒకదాని ఇంటర్లింక్డ్ అన్నట్టు. ఏ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో ఒక కీలకమైనటువంటి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో జెడిఎస్ పార్టీ నేతలను కలవడం వెనకాల, సతీష్ గారు, అంటే దీని వెనక అంటే థర్డ్ ఫ్రంట్ కోసమే జెడిఎస్ నేతలను కేసీఆర్ కలిచారనుకుంటున్నారా, లేదా కర్ణాటక ఎన్నికలలో ఒక ప్రాంతీయ పార్టీని ఎంకరేజ్ చేస్తే జాతీయ పార్టీలు కొంత బలహీన పడితే రేపు రాబోయే రోజులలో తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీకి ఉపయోగపడుతుందన్నటువంటి ఒక దానిలా కోణం ఏమైనా ఉందా? రమణ గారు, ప్రస్తుతం మనం కేసీఆర్ గారిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈయన కేంద్ర మంత్రిగా పనిచేసిండు గతంలో, ఈయన చేయాలని తప్పులు కూడా చేసిండు, కొన్ని చేసిండు. ఈఎస్ఐ కుంభకోణం అంటే అట్లాంటి వాటి కోసమే కేసీఆర్ తడబడుతున్నాడు. అయితే నేను దాని ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి దోస్తిగా ఉండే కదా, వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పేసి మన తిరుపతిలో సభ పెట్టి మీకు మాకు కట్టింగ్ ఫిగర్ మీకు మాకు కుదరదు అని చెప్పి, కేసీఆర్కి ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు చిన్న ఓటుకు నోటు కేసు గెలుక అని చెప్పి చెప్పాడు. నేను చెప్పేది వినరాదు అయ్యా, పైన నీవు సల్ల ఉండు, పైన నువ్వు నరేంద్ర మోడీ సల్ల ఉండు, ఇక్కడ నేను సల్ల ఉంటా. ఇంకోటి మా సార్కు నేను ఒకటితాను మా సార్కు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ తృతీయ ఫ్రంట్ ఆలోచన ఎందుకు వచ్చింది నేను చెప్తాను. అయితే ఈ దేశంలో సుభాష్ అన్న, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు బీజేపీకి ఒక కూటమిగా ఉన్నారు, యూపీఏ కూటమి, ఎన్డీఏ కూటమిగా ఉన్నారు. కానీ మా ఈ మన కేసీఆర్ సార్ గారి విమానం, కేసీఆర్ గారి విమానం కాంగ్రెస్ కాడికి పోయింది, తృప్తిగా లేదు మీతో పశ్చిమ బెంగాల్. చెప్పేది మన దొంగతనం పేట పెడితే నేనేమంటున్నా, పశ్చిమ బెంగాల్ పోతాడు, ఏమన్నా దేవగౌడ దగ్గరికి వెళ్తాడు, ఆ తర్వాత మొన్న మన ఉత్తరప్రదేశ్ కాడికి వెళ్తాడు మన అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత మొన్న ఇంకో దగ్గర దగ్గరండి కనిమోలి, నేనేమో కనిమోలి గారి దగ్గరికి వెళ్తా. వీళ్ళంతా ఏం చేస్తుండే కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు, వాటిని దెబ్బతీసే కార్యక్రమంలో మా సార్ దిగిండు. ఈయన దించింది కూడా నరేంద్ర మోడీ. జెడిఎస్ నాయకులతో కేసీఆర్ భేటీ వెనక అంతరం ఏంటి? నరేంద్ర మోడీ గారు కొడుకు కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారు డబ్బులు కూడా ఆయన అరేంజ్ చేసి జాతీయ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు కేసీఆర్ ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చాడు ఒకసారి జాతీయ పార్టీ అధ్యక్షుడు నల్గొండ జిల్లా కూడా గతంలో వచ్చిపోయిన సందర్భం ఉంది. వచ్చిపోయినప్పుడు ఏం చెప్పిండు, ఏం చెప్పిండు, 8,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పిండు, 8,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పి డిసైడ్ చేసి చెప్పినాం. 35,000 కోట్ల రూపాయలు ఇస్తే 105,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి క్లారీ ఇవ్వలేదు అని చెప్పి నిరూపణలతో సహా క్లియర్ ఇవ్వలేదు అని చెప్పి ఆర్థిక మంత్రి గారు ఈటల రాజేందర్ గారు క్లియర్ సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండుండి కూడా ప్రాంతీయ పార్టీలకు ఏం ఉపయోగపడతలేవు, ప్రాంతీయ పార్టీలు అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా అన్ని కూడా ప్రాంతీయ పార్టీలకు గెలుస్తున్న సందర్భంలో ప్రాంతీయ పార్టీలకు ఉపయోగపడే కొన్ని కొన్ని సమస్యలు ప్రాంతీయ మీరు చెయ్యరు, మీరు రెండు పార్టీలు మీరు ఏం చేస్తలేరు. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసింది లేదు, మరి చేసింది ఏం లేదు. ఇలా ఉన్న లేనిపోని ఇలా 72 రూపాయలు డీజిల్ ధర అయింది, 80 రూపాయలు పెట్రోల్ ధర అయింది. ఇలా
పార్టీ పెరుగుతా ఉంటాయి, పార్టీకి ఏమన్నా అవకాశాలు ఈ రోజు మరి లక్ష రూపాయలు అన్ని రైతులకు రాష్ట్రీయ పార్టీలకు అనుకూలంగా మీరు సెంట్రల్ రెండు చేస్తలేవు కాబట్టి మరి ఇలా ప్రాంతీయ పార్టీలు కూడా ఏకమై మన ఫ్రంట్ ఏర్పాటు చేయాలని బయటికి మీరు తెచ్చుకుంటున్నారు లోపల దోస్తులే కాంగ్రెస్ దోస్తులు అనుకున్నప్పుడు మేము ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా లేవు, ప్రాంతీయ పార్టీలకు వసతులు కల్పిస్తారని కదా మేము కొట్లాడేది. మరి మేము ఇద్దరం దోస్తున్నప్పుడు ఎందుకు కొట్లాడుతామండి సెంట్రల్ గవర్నమెంట్? ఒక్క నిమిషం అండి. ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఈ దేశంలో మొత్తం ప్రజాస్వామ్య దేశం, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటే మన దగ్గర ఉంది. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా పార్టీ దాంట్లో మేమేం తప్పుపడలేము. మేము మొత్తం తప్పుపడినా కూడా మీరు ఆగుతారు, ఆగరు కదా. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఐదారు పార్టీలు కొత్త పెట్టిన ఒక నిమిషం ఏంటండి, మీరు ఒకటి వేస్తున్నారు ఏంటంటే మేము పోయి అక్కడ ఏంటంటే మేమేదో కెల్కి తర్వాత ఏంటంటే మిమ్మల్ని ఏంటంటే కేసీఆర్ని అక్కడ మొత్తం ఢిల్లీకి పంపించి, బాంబేకి పంపించి, వీళ్ళతో పంపించారంటే మాకు వెళ్ళి అవసరమే లేదు. ఎందుకంటే మేము ఇండిపెండెంట్గా గెలుస్తామని చెప్పి రైట్ ఫ్రమ్ డే వన్ అని చెప్తున్నాం, ఇంక్లూడింగ్ కర్ణాటకలో. మాకు ఏంటంటే జేడీఎస్ కూడా అవసరం లేదు. తర్వాత ఏమన్నారు మీరు ఇవాళ పెట్రోల్ ధర 72 రూపాయలు 78 రూపాయలు వస్తున్నారంటే ఒకటే చిన్న క్వశ్చన్, మీరు ఏంటంటే తెలంగాణ ప్రజలకు మంచిగా మేలు చేద్దామని చెప్పి మీ కేసీఆర్ గారు చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అన్ని చేస్తున్నారు కదా. మీరు ఏంటంటే చాలా పెద్ద నాయకులు. కంప్లీట్, మీరు చాలా పెద్ద సీనియర్ నాయకులు. మీరు ఓన్ ఇవాళ ఇవాళ నైట్ కేసీఆర్ గారితో మాట్లాడండి, ఇవాళ అపాయింట్మెంట్ చేయకుండా రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళండి అన్నా. మనం ఏంటంటే మనం మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలంటే పెట్రోల్ ప్రైస్ ఏదైతుందో అది మొత్తం సెంట్రల్ ఎక్సైజ్ కాకుండా మొత్తం స్టేట్ ఎక్సైజ్ తీసేసి ఇవాళ మొత్తం జిఎస్టీల పట్టుకొస్తే ఎవరు పెట్టాలి? మీరు పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. స్టేట్ గవర్నమెంట్ ఉందో లేదో తెలియదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెట్టాల్సింది మీరు.